హాయ్ అండి వెల్కమ్ టు చంటి స్పెషల్ నేను మీ లక్ష్మిని ఈరోజు వీడియో వచ్చేసి మేము కాశీ వెళ్ళామండి కాశీలోనే అక్కడ కొన్ని గుళ్ళు అలాగే నదీ స్నానం గంగాహారతి ఇవన్నీ కూడా షూట్ చేశానండి అవన్నీ కూడా మీకు తొందరలోనే పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే మేము ఎక్కడి నుంచి బయలుదేరాము ఏ ట్రైన్ ఎక్కాము మా జర్నీ ఎలా సాగింది మేము కాశీలో ఎక్కడ దిగాము ఏ ఆశ్రమంలో దిగామో ఆశ్రమం డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియోలోని మీరు ఎక్కడ కూడాను స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కూడాను చూసేయండి మేము విజయవాడ నుంచి బయలుదేరామండి విజయవాడలోని ఈ ట్రైన్ వచ్చేసి గంగా కావేరి ఎక్స్ప్రెస్ ఎక్కామండి ఇది నైట్ మేము పన్నెండున్నరకి ఎక్కామండి ఈ ట్రైన్ ఒకసారి పన్నెండు గంటలకి పన్నెండున్నరకి ఒంటి గంటకి అలా వస్తుంది మేమైతే పన్నెండున్నరకు ఎక్కామండి ఎక్కంగానే మా బెర్తలు ఎక్కడ అనేది చూసుకొని లగేజ్ అంతా కూడా సదిరేసుకొని పొడుకుండి పోయామండి ఇంకా మార్నింగ్ లేట్గా లెగిసామండి రాత్రి చాలా లేట్ అయిపోయింది కాబట్టి మార్నింగ్ లేట్గా లెగిసి బ్రష్లో అయి చేసుకొని టిఫిన్లు అన్నీ కూడా చేసేసుకున్నాక వెళ్తున్నప్పుడు ఇలాగ సైడ్ సీన్స్ అన్నీ కూడా కొన్ని కొన్ని చాలా బాగున్నాయండి సరే అని నేను షూట్ చేశాను మధ్యలోనే గృహలు వస్తాయండి దగ్గర దగ్గర మనకి ఒక ఎనిమిదో పన్నెండో గృహలు వస్తాయండి నేనైతే కరెక్ట్గా లెక్క పెట్టలేదు ఇలాగ గృహలు వచ్చినప్పుడు జర్నీ ఉందండి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరూ విని అందరు అరుపులు కేకలు అసలు చాలా బాగుందండి సరే అని అది కూడా నేను ఇలాగా షూట్ చేశాను కొంచమే చేశానండి ఇంకా మొత్తం అన్నీ కూడా తీయలేదు చూడడానికి మీకు కూడా బోర్ అనిపిస్తుంది అలాగే రెండు మూడు గృహలు అయితే మట్టికి నేను ఇలాగ షూట్ చేశాను మేము విజయవాడ నుంచి బయలుదేరామండి అంటే మా జర్నీ రెండు నైట్లు ఫుల్గా ఒక డే పట్టిందండి ఎక్కువ జర్నీ కదా అని మాకు బోర్ అని ఏమనిపించలేదండి మేము ఎక్కువ మంది వెళ్ళడం వల్ల కూడా మాకు బోర్ అని కూడా ఏమనిపించలేదు ఇలాగా సైడ్ సీన్స్ బాగున్నప్పుడు కొంచెం అలా షూట్ చేశానండి కొన్ని షార్ట్లు తీసుకున్నాము అసలు బోర్ అని అనిపించలేదు అందులోనే మనం కాశీ వెళ్తున్నాం కాబట్టి ఆ స్వామి దగ్గరికి ఎప్పుడు వెళ్తామా కాశీలో ఎప్పుడు అడుగు పెడతామా అనేసి ఆతృతగా ఉంటుంది వెళ్ళేటప్పుడు బాగానే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతామండి వచ్చేటప్పుడు మటుకి చాలా బాధ స్వామిని చూసేస్తాము వెళ్ళిపోతున్నాము మళ్ళీ ఎప్పుడొస్తామో అని బాధతో మనం వెళ్తాము అదే కొంచెం బాధగా ఉంటుందండి మేము భోజనం అంతా కూడా ఇంటి దగ్గరే రెడీ చేసుకొని తీసుకొని వెళ్ళామండి పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం నైట్ టిఫిన్ అంతా కూడా ఇంటి దగ్గరే వండుకొని తీసుకొని వెళ్ళాము ఇప్పుడు మేము మధ్యాహ్నం భోజనం చేస్తున్నామండి పొద్దున్న టిఫిన్ నేను షూట్ చేయలేదు ఇలాగ మనం ఇంటి దగ్గర నుంచి చేసుకొని తీసుకొని వెళ్తేనే మంచిదండి ఎందుకంటే ఎలాగో ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాం కాబట్టి వచ్చేటప్పుడు ఎలాగో ఇంకా అక్కడ ఫుడ్డే మనం తినాలి ట్రైన్లో కొనుక్కోవడమో లేకపోతే తెచ్చుకోవడమో చేయాలి అందుకని వెళ్ళేటప్పుడు మొత్తం అన్నీ కూడా మేము ఇంటి దగ్గర నుంచి చేసుకొని తీసుకొచ్చుకున్నామండి ట్రైన్లో అసలు ఏమీ కొనుక్కోలేదు అలాగే ఈవినింగ్ అయిపోయిందండి ఈవినింగ్ అయిపోయేసరికి మురి మిక్చర్కి అన్నీ కూడా రెడీ చేస్తున్నానండి ఇక్కడ అన్నీ పట్టుకొని వెళ్ళామండి ఇంటి దగ్గర నుంచి ఎందుకంటే మనం ఇలా చేసుకొని తిన్నాం అనుకోండి ఎక్కువ మంది తినొచ్చు బాగుంటుంది కూడాను అందుకని అన్నీ కూడా తీసుకొని వెళ్ళి ట్రైన్లోనే రెడీ చేసుకున్నామండి అందరూ కూడాను ఎంతో ఎంజాయ్ చేస్తూ తిన్నాము మేము ఇలాగా తయారు చేసుకొని అందరం కూడా తినేశాక అరగంటకో గంటకో మురి మిక్చర్ కూడా వచ్చాడండి ఒక్క ప్యాకెట్ వచ్చేసి ఇరవై రూపాయలు అంట అలాగే ఎంతమందికి ఎన్ని తీసుకుంటామండి మేము తింటే అందరికి తినాలనిపించింది మా చుట్టుపక్కల వాళ్ళందరికి కూడాను వాళ్ళందరూ కూడా మురి మిక్చర్లు రాగానే ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకున్నారండి ప్యాకెట్ ఇరవై రూపాయలు అంట వచ్చినప్పుడు అందరూ కొనుక్కున్నారండి మేమైతే అక్కడే తయారు చేసుకున్నాము కొంచెం టైం పడుతుందండి కానీ ఖాళీగానే ఉంటాం కదా ఏం చేస్తాము మన చేత్తో మనం చేసుకొని తింటే ఆ తృప్తి వేరుగా ఉంటుందండి అలాగని ఎంతమంది కానీ అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని మనం కొనుక్కుంటామండి వచ్చేటప్పుడు లాగో అన్నీ కొనుక్కొనే రావాలి వెళ్ళేటప్పుడు మనం ఇంటి దగ్గర నుంచే వెళ్తున్నాం కాబట్టి ఇలాగ అన్నీ కూడాను రెడీ చేసుకొని తీసుకొని వెళ్ళాం అనుకోండి చక్కగా తినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అలాగా మనకి డబ్బులు కూడాను కొంచెం సేవ్ అవుతాయండి ఇలా తీసుకొచ్చుకోవడం వల్ల అలాగా మేము ట్రైన్లోనే మురి మిక్చర్ చేసుకొని అందరం కూడాను చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నామండి అలా తినేసాక నైట్ అయిపోయింది నైట్ కూడాను టిఫిన్ చేసేసామండి అందరం విని అది నేను ఇంకా షూట్ చేయలేదండి అయిపోయాక ఎవరి కాళ్ళమే పడుకుండి పోయాము మార్నింగ్ అయ్యేసరికి మనం వారణాసిలోని అడుగు పెట్టేసామండి వారణాసి వచ్చేసాం అబ్బా ఎంత ఆనందం అనిపించిందంటే స్వామి దగ్గరికి వచ్చాము మనం కాశీ వచ్చాము అనేసి చాలా ఆనందం వేసిందండి నేను అంతకు ముందు కూడా ఒకసారి కాశీ వచ్చానండి ఇది రెండోసారి నేను రావడము మేము ఫోర్ థర్టీకి ట్రైన్ దిగామండి అబ్బా చాలా చలిగా ఉంది కాశీలోని విపరీతమైన చలి అండి తెలిసిందే కదా అందులో మేము చలికాలం వెళ్ళాం కాబట్టి ఇంకా బాగా చలిగా అనిపించింది ఇలాగా టేషన్ నుంచి బయటకు వచ్చేసామండి ఇదంతా కూడా టేస్ట్ ఇలాగా వీడియో తీసానండి చూపించాలనిపించింది ఇదంతా కూడా ఒకసారి వీడియో తీసేసుకున్నాక మేము ఇక్కడ ఆటోలు మాట్లాడుకున్నామండి రెండు ఆటోలు మాట్లాడుకున్నాము ఆటో వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా బేరవాడుకోవాలండి లేదంటే కనుక వాళ్ళు చాలా డబ్బులు తీసుకుంటారు మనం తెలిసినట్టుగానే మాట్లాడాలండి అక్కడికి వచ్చాక అంతెందుకు ఎంతెందుకు అడుగుతున్నావు అది ఇక్కడే కదా నువ్వు అంత డబ్బులు ఎందుకు అడుగుతున్నావు అనేసి మనం అలాగా దబాయించి అడిగామనుకోండి వాళ్ళు కొంచెం తగ్గుతారండి ఆహా వీళ్ళకి తెలుసు అనుకుంటా అందుకని బేరం తగ్గుతారు అది మనకి తెలియనట్టుగా కనుక మాట్లాడామనుకోండి కొత్తగా వచ్చామని వాళ్ళకి గనక తెలిసిందంటే చుట్టు చుట్టూ తిప్పి అక్కడికే తీసుకొని వెళ్ళి చాలా డబ్బులు తీసుకుంటారండి అదేదో సినిమాలో చెప్పినట్టుగా చేస్తారు ఇక్కడ అందుకని మనకు తెలిసినట్టుగానే ప్రవర్తించాలండి వీళ్ళ దగ్గర అప్పుడు వాళ్ళు కూడాను కొంచెం తగ్గుతారు అలాగే మీరు ఎవరైనా సరే కాసి వెళ్ళినట్టు అయితే గనక ఇలాగే తెలిసినట్టుగానే బేరం ఆడుకోండి అలాగా మేము రెండు ఆటోలు బేరం ఆడుకొని లగేజీ ఎక్కిచ్చేసుకొని మేము బయలుదేరిపోయామండి మేము ఎక్కడ దిగామంటే శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమంలో దిగామండి ఇక్కడ ఆటో దిగిపోయాక ఇలాగ సందులో నుంచి మనం నడుచుకుంటూ వస్తే గనుక ఇదిగోండి ఇదే ఆశ్రమం ఇక్కడకు వచ్చేసాము ఇక్కడ ఆఫీస్ వాళ్ళు ఇంకా రాలేదంటండి వెయిట్ చేయమన్నారు మీ లగేజ్ అంతా కూడా పక్క కల్లా పెట్టుకొని వెయిట్ చేస్తున్నామండి ఈ లోపు నేను కొంచెం ఇక్కడ ఆశ్రమాన్ని వీడియో తీసానండి దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చాలా బాగుందండి రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి దీనికి లిఫ్ట్ కూడా ఉందండి ఇది మూడు అంతస్తులు ఉంటుంది దానికి లిఫ్ట్ కూడా ఉంటుంది అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ హాట్ వాటర్ దొరుకుతుందండి మనకి ఇక్కడ రూమ్ తీసుకున్న వాళ్ళకి మధ్యాహ్నం భోజనము రాత్రి టిఫిన్ కూడా పెడతారండి ఇక్కడ ఇక్కడ నాకు చాలా బాగా అనిపించిందండి అండి మీరు ఎవరైనా సరే కాసి వచ్చినట్టయితే మీకు కుదిరితే కనుక ఇక్కడ దిగండి చాలా బాగుంది ఇది ప్రమోషనల్ వీడియో కాదండి నాకు చాలా బాగా నచ్చి మీకు చెప్పాలనిపించి చెప్తున్నానండి ఇదండి మా కాశీ ప్రయాణం అయితే ఇలా జరిగిందండి నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది తర్వాత వీడియోలో పెడతానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కూడా అస్సలు మర్చిపోద్దండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్